హైదరాబాద్ ను దేశానికి రెండవ రాజధానిగా చేయాల్సిన అవసరం ఉన్నది. ఇయాల ప్రాంతాలు దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనే చర్చ జరుగుతున్న సందర్భంలో ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పారు, ఈ రెండు ప్రాంతాల మధ్య సమన్వయంతో పరిపాలన సజావుగా జరగాలంటే రెండవ రాజధాని దక్షిణ భారతదేశంలో కూడా పెట్టాలి, అది హైదరాబాద్ అటువైన కేంద్రం అని. నేను ఎంపీగా ఎన్నికైన తర్వాత మొట్టమొదట ప్రవేశపెట్టబోయే ప్రైవేట్ తీర్మానము, ప్రైవేట్ బిల్ హైదరాబాద్ ను రెండవ రాజధానిగా దేశానికి చేయడం కోసమే. రెండవ రాజధానిని దేశానికి హైదరాబాద్ చేసినప్పుడు సుప్రీంకోర్టు నుంచి లోక్సభ నుంచి ప్రతిదీ హైదరాబాద్ వస్తుంది. ఇప్పుడు రాష్ట్రపతి శీతాకాలం విడితే ఇక్కడ ఉన్నది, కంటోన్మెంట్ ఇక్కడ ఉన్నది. ప్రత్యేక ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే యుద్ధం వచ్చినప్పుడు చైనాకైనా పాకిస్తాన్కైనా బంగ్లాదేశ్కైనా అత్యంత సుదూరంలో ఉండి సముద్రం ఒడ్డు లేకుండా శత్రు దుర్భేద్యమైన నగరం హైదరాబాద్.